Turn back. Huh? నీకు నేను కావాలా జాబ్ కావాలా అని అడగలేదు. ఐ లవ్ యూ అని చెప్పాను. ఐ లవ్ యూ సుబ్బు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు బియర్డ్ ట్రెండ్ నడుస్తుంది. అబ్బాయిలకి మంచి బియర్డ్ ఉంటే వాళ్ళ లుక్ అండ్ పర్సనాలిటీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఒక మంచి పర్ఫెక్ట్ బియర్డ్ పెంచాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంత పెంచినా సరే స్పాట్స్ అండ్ ప్యాచెస్ ఉంటాయి కదా. సో మీ అందరికీ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదే ముస్టాక్ బియర్డ్ గ్రోత్ కాంబో. ఇందులో ముస్టాక్ బియర్డ్ గ్రోత్ ఆయిల్ అండ్ ముస్టాక్ ఓషన్ ఫేస్ వాష్ ఉంటాయి. అండ్ ఇది 100% నాచురల్. ఇది బియర్డ్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్పాట్స్ అండ్ ప్యాచెస్ని కూడా కవర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. ఈ ముస్టాక్ బియర్డ్ గ్రోత్ ఆయిల్ని ఒక 2-3 డ్రాప్స్ తీసుకుని బియర్డ్కి బాగా అప్లై చేయాలి. దీన్ని నేను మెయిన్గా నైట్ టైం యూజ్ చేయడానికి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నైట్ టైం మన స్కిన్ చాలా హీలింగ్ మోడ్లో ఉంటుంది అండ్ పోర్స్ ఓపెన్ అవుతాయి, ఆయిల్ కూడా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. అంతేకాకుండా మీరు 7 డేస్లో గ్రోత్ని కూడా చూస్తారు. ఈ ముస్టాక్ ఓషన్ ఫేస్ వాష్ని మార్నింగ్ లేవగానే ఫేస్కి అప్లై చేసి బాగా మసాజ్ చేస్తే ఎక్సెసివ్ ఆయిల్ కూడా పోతుంది. చూసారు కదా ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ ఎంత బాగుందో, అండ్ బియర్డ్లు కూడా ప్యాచెస్ లేవు అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఈ ముస్టాక్ బియర్డ్ గ్రోత్ ఆయిల్ని, ఈ ముస్టాక్ ఓషన్ ఫేస్ వాష్ని డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎలా ఆర్డర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూసారు కదా ఆర్డర్ చేసుకోవడం ఎంత సింపుల్. ఇవాళ ఆర్డర్ చేస్తే రేపే వచ్చేస్తుంది, 1 డేలో డెలివరీ. ఈ ముస్టాక్ సేల్ అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో నడుస్తుంది. సో ట్రై ముస్టాక్ టుడే. హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదే, నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. ఓహో, ఏంటి సంగతి? మా సార్కి నెయిల్ పాలిష్ అంటే ఇష్టమంట, అందుకే పెట్టుకుంటున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ. ఏంటి మరి వాళ్ళ ప్లాన్స్? ఏం లేదు, టెంపుల్కి వెళ్ళాలి, తర్వాత లంచ్, తర్వాత చిన్న షాపింగ్. ఇంకా 3 డేసే ఉంది కదా, సో ఈరోజు మొత్తం సుబ్బుతో టైం స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సూపర్ డియో. నువ్వు యుఎస్ వెళ్ళే ముందు చిన్న పార్టీ చేసుకుందాం పబ్లో. ఓకే షూర్. సరే మరి బాగా ఎంజాయ్ చేయి. బాయ్. బై బై. గుడ్ మార్నింగ్ సైకో. థ్యాంక్ యూ హాఫ్ మైన్. అయ్యో నేను నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. అవన్నీ నేను చూసుకుంటా కదా, నువ్వు తాగు. సరే. మరి కాళ్ళు? అబ్బో బానే పెడుతున్నావే, ఏంటి ఎక్స్పీరియన్సా? కాన్సన్ట్రేషన్తో పెడితే ఏదన్నా బానే పెడతాను. ఇవేనా ఇంకేమైనా లలిత కళలున్నాయా? గోరింటాకు పెడతాను, వంట చేస్తాను, అది మీకు ఎలానో తెలుసు. ఇంకా ఇంకా చాలు. బ్యాలెన్స్ కాఫీ నాది. సరే నేను వెళ్ళి రెడీ చేసి వస్తాను. ఏంటి అంతసేపు మొక్కున్నావు? ఏం లేదు మేడం. అవును సుబ్బు, నీకెవరైనా ప్రపోజ్ చేశారా? నాకెవరు ప్రపోజ్ చేస్తారు మేడం? పోనీ నువ్వెవరికైనా ప్రపోజ్ చేసావా? నేను ప్రపోజ్ చేస్తే పడే అమ్మాయిలు కూడా ఉన్నారా? హలో, నేను పడ్డాక? అవును, సేమ్ క్వశ్చన్ నీకు. నేనెవరికి ప్రపోజ్ చేయలేదు, కానీ నాకు మాత్రం చాలా మంది ప్రపోజ్ చేశారు. అరౌండ్ 15-18. అంతమందా? అంతమందిలో నన్ను ఎలా? ఎలా అంటే చూడగానే అర్థమైపోయింది హీస్ మై టైప్ అని. సెట్ అవుతావు అనిపించింది. మేడం ఐఎమ్ సో మహాప్రభు ఆప్ ఇంకా ఐఎమ్ సో లక్కీ, నా జీవితాన్ని మార్చేసావు. ఇవన్నీ ఆపుతావా? పదా వెళ్దాం.
సుబ్బు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను ఒక 3 డేస్ లో యుఎస్ వెళ్తున్నాను. ఏంటి? నో వే, వద్దు. ఆల్రెడీ డాడీకి మన విషయం అన్ఆఫీషియల్ గా తెలిసింది. పర్సనల్ గా వెళ్ళి చెప్తే బాగుంటుంది కదా. అండ్ కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి, అవి చూసుకొని 15 డేస్ లో వచ్చేస్తాను. అంటే ఒకవేళ ఆయన నో చెప్తే? సింపుల్ లాజిక్ సుబ్బు, నిన్ను మా కంపెనీకి ఎండి చేసింది మా డాడీయే, నా లైఫ్ పార్ట్నర్ గా ఎందుకు ఒప్పుకోరు? అవును, ఊరికే అన్నాలే. కంగారు పడకండి సార్, ఐమ్ యోర్స్. మన ఆఫీస్లో ప్రణవికి పెళ్ళైన తర్వాత కట్ చేసిన వాడివి, నేను కూడా యుఎస్ వెళ్ళాక నన్ను కూడా కట్ చేసేస్తావా? అంత లేదు, నువ్వు వెళ్ళి గుడ్ న్యూస్ తరా చాలు, ఓకేనా? సరే వెళ్దామా? వెళ్దాం. మేడం మీరు వెళ్ళండి, ఇంటర్వ్యూ ఒకటి ఉంది, కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా. సరే బాయ్. హా, ఇప్పుడే ఆఫీస్కి వచ్చా. అవును, ఇద్దరు లవ్ స్టోరీ క్రేజీ అసలు. నాకంత సీన్ లేదు, బాయ్. అవును, ఎవరు ఇంటర్వ్యూకి వచ్చారంట? అక్కడ ఉన్నారు మ్యామ్. హాయ్. హాయ్ మ్యామ్, నేను కిరణ్. మీరేనా? గుర్తుపట్టలేదా? స్కూల్లో మీ జూనియర్ని, ఇంటర్లో మీ జూనియర్. అదే వైజాగ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ఓ యా, గుర్తొచ్చావు. హౌ ఆర్ యూ కిరణ్? మీకు గుర్తుందా, హ్యాపీ డేస్లో టైసన్ ప్రపోజ్ చేసినట్టు నేను కూడా మీకు ప్రపోజ్ చేశా. యా, ఐ రిమెంబర్. అవును, నువ్వేంటి ఇక్కడ, ఎలా? నందు అని కాల్ చేశాడు, సో అందుకనే వచ్చా. సరే కిరణ్, ఒక్క మాట చెప్తా, 100 రిజ్యూమ్స్ ఉంటే నీ రిజ్యూమ్ పైన పెట్టగలను, అంతేకాని ఈ జాబ్ కొట్టడం మాత్రం నీ చేతుల్లోనే, నేనేం చేయలేను. మీరు వెళ్ళి మీ క్యాబిన్లో కూర్చోండి, 15 నిమిషాలు నాకు ఇక్కడ జాబ్ వచ్చిందని వచ్చి మీకు చెప్తా. సరే, చిన్న డౌట్, హెచ్ఆర్ క్వశ్చన్ ఏమడతారు? జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్స్ అడగద్దు, 10 మినిట్స్లోనే ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ సార్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. నవ్వించాలు, ఫైల్ ఇవ్వు. నైస్, కాలేజ్ టాపర్వి, ఇలా అయితే క్యాంపస్లో జాబ్ ఇచ్చి ఉండాలి. ఎస్ సార్, ఫిక్స్ అయింది, కానీ ఇంట్రెస్ట్ లేదు సార్. ఏమైనా యుఎస్ ప్లాన్ ఏమైనా ఉందా మీకు? అది కూడా ఇంట్రెస్ట్ లేదు సార్. నీలాంటి టాలెంటెడ్ పర్సన్ రావడం మాకు హ్యాపీయే, కానీ హౌ, వై, అలాంటి ఆపర్చునిటీ వదులుకొని ఎందుకు ఇక్కడికి రావడం? సార్, నిజం చెప్పాలంటే ఒక కంపెనీ 1 crore ప్యాకేజ్ కూడా ఆఫర్ చేశారు సార్, కానీ అది కూడా వద్దనుకొని మీ కంపెనీనే వెతుక్కుంటూ వచ్చాను సార్. మన కంపెనీలో అంత అద్భుతమైన విషయం ఏముందిరా? సర్లే సార్, అదే అర్థమవుతుంది, అదే ఎందుకు? సార్, ఎవరికి చెప్పొద్దు. ఇంటర్ వరకు కొంచెం కీర్తి చూందాను సార్, సెకండ్ ఇయర్లో తను ప్రపోజ్ కూడా చేశా, కానీ తీసి పడేసింది సార్. అప్పుడే డిసైడ్ అయ్యా ఎప్పటికైనా తను వెతుక్కుంటూ వద్దామని. 12 ఇయర్స్ నుండి లవ్ చేశా సార్ తన్ని, అందుకే ఎలాగైనా వెతుక్కుంటూ మీ కంపెనీలోకి వచ్చా. ఓకే, నీకు జాబ్ గ్యారంటీ నేను ఇవ్వగలను, బట్ లవ్ గ్యారంటీ నేను ఇవ్వలేను. ఆల్ ది బెస్ట్, అది నువ్వే చూసుకో. అంటే జాబ్ వచ్చినట్టే? సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రే, ఇక్కడ కాదురా, వెళ్ళి కీర్తికి పెట్టు. ఓకే సార్. ఊరే, ఎలా ఉండే ఆఫీస్ని ఎలా తయారు చేసావురా? వాడు లవ్ అంటే జాబ్ ఇచ్చు, పెళ్ళంటే ప్రమోషన్ ఇస్తావా? ఏమో సార్. హే, నీ సర్టిఫికెట్స్ చూస్తున్నా, పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఆఫీస్ వచ్చాయి, ఎందుకు వెళ్ళలేదు? మ్యామ్, సీనియర్స్ జూనియర్స్ని క్వశ్చన్ చేయొచ్చా? అలా కాదు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగా. నీ టాలెంట్కి ఇంకా మంచి జాబ్ వస్తుంది కదా. మీకోసమే. వాట్? మీకోసమే, చాలా వచ్చాయి, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఆర్ యూ క్రేజీ? ఎస్ ఐఎమ్. క్రేజీ ఫెలో.
హలో. ఏంటి సార్ మర్చిపోయారా? రేపే నేను యుఎస్ వెళ్ళేది. సారీ సారీ, వచ్చేస్తున్నాను. ఈరోజు అంతా నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. సరే, ఫాస్ట్గా వచ్చేస్తాను. ఓకేనా? త్వరగా రా సుబ్బు. బాయ్. సార్ థ్యాంక్ యూ సార్. చెప్పావు కదరా సార్, మీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే సార్. వదలరా బాబు. ఇలా సార్, సరే నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. హే సుబ్బు, హాయ్ రా. హే, హాయ్ రా, ఎలా ఉన్నావు? యా యా గుడ్. ఇప్పుడు ఎల్లమ్మాయి అప్పువా? కాదురా. అవునా, బీటెక్లో అంత డీప్గా లవ్ చేస్తున్నారు కదరా, ఒకరినొకరిని వదిలి ఉండేవాళ్ళే కాదు అసలు. మేము విడిపోయారా? అదే ఏమైందిరా? అదంతా ఒకప్పుడు రా. అరే చెప్పు, ఏమైంది? నాకు జాబ్ లేదని చెప్పి నన్ను వదిలేసింది. సో సాడ్ రా. అరే నాకు తెలిసి మీ పేర్లు ఇంకా కాలేజ్లో అక్కడక్కడ ఉండే ఉంటాయిరా. లైట్ తీసుకోరా, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. తిను, నా ఫ్రెండ్ గోపి. హలో అండి. హలో అండి. ఏంటి మా సుబ్బు, కాలేజ్ డేస్లో ఫుల్ జోష్గా ఉండేవాడా? సరే బాయ్. బాయ్ రా, వెళ్దామా? సుబ్బు, ఐ ఓకే? ఏమైంది సుబ్బు? కంట్లో చిన్న నలకపడినట్టుంది.
సుబ్బు తినేద్దామా? నాకంత తగలగలేదు, నువ్వెళ్ళి తిను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అదలో ఉన్నావు. అసలు ఏమైంది నీకు? నాకేం కాలేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. షూరా? లైఫ్లో నేను చాలా చూశాను, అన్ని ఎమోషన్స్ చూశాను. డాడ్ చాలా కష్టపడి సంపాదించారు, అయినా నాకెప్పుడు తల పొగరు రాలేదు. చదువు అవ్వగానే నేను మన కంపెనీలో నార్మల్ ఎంప్లాయీగా వర్క్ చేశాను. డాడ్ మన కంపెనీలో హానెస్ట్ పర్సన్ కావాలని చూశారు, డాడ్ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు నా ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు, నా పర్సనల్ లైఫ్లో కూడా నువ్వే. యువర్ లవ్ ఆఫ్ మై లైఫ్. ఐ లవ్ యూ సుబ్బు, ప్లీజ్ అండర్స్టాండ్. ఇంకెప్పుడు ఇలా డల్గా ఉండకు. ఏది నవ్వు? సుప్రియ, నువ్వు అరవను కోప్పడినంటే నీకు విషయం చెప్తా. ఏంటి? నువ్వేమనుకోకపోతే అది నువ్వు జూబ్లీస్లో మీ ఇంటికి షిఫ్ట్ అవుతే బెటర్ ఏమో. మొహం పగిలిద్ది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అంటే అయినా సడన్ గా ఏంటి ఇది? అంటే అప్పుడంటే నువ్వు నార్మల్ ఎంప్లాయీ, కానీ ఇప్పుడు నువ్వు బాస్ కదా. షట్ అప్, ఐ'మ్ నాట్ యువర్ బాస్ ఎనీమో. అర్థమైందా? సారీ. గుడ్ నైట్. లవ్ యూ. ఐ లవ్ యూ సుబ్బు. గుడ్ నైట్. ఈ రోజులు నీ జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ ఉంచుకుందాం అనుకున్నాను, బట్ సారీ, నన్ను ఎదుర్కొంటున్న ప్రేమ వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ కృతి. ఈ ముష్టెక్ సేల్ అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో నడుస్తుంది, సో ట్రై ముష్టెక్ టుడే.